Telugu. Sky News Telugu. ఫారెస్ట్ అధికారులు పెట్టిన అక్రమ కేసులు గిరిజనులపై ఫారెస్ట్ అధికారులు పెట్టిన అక్రమ కేసులు ఎత్తి పోరాడతాం గిరిజన భూములకు పట్టములకు పట్టాలు ఇచ్చేంత వరకు పోరాడతాం గిరిజన భూములకు పట్టాలు ఇచ్చేంత వరకు హక్కుల చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలి. అటవీ హక్కుల చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలి. అటవీ హక్కుల అనుమతులు ఇవ్వాలి. గిరిజన భూములకు పోడు చేసుకోవడానికి అనుమతులు ఇవ్వాలి. గిరిజనులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తి వేయాలి. గిరిజనులపై ఫారెస్ట్ అధికారులు పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి. గిరిజనులపై ఫారెస్ట్ అధికారులు పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి. అటవీ హక్కుల చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలి. అటవీ హక్కుల చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలి. పోరాడతాం అడవి బిడ్డల సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు విజయనగరం జిల్లాలో గిరిజన సమస్యల పట్ల ఐటీడీ పీఓ గారికి, విజయనగరం జిల్లా కలెక్టర్ గారికి చాలాసార్లు ఇవ్వడం జరిగింది. అలాగే సొంతంగా విలేజ్లంట జరిగే విషయాలు వీడియో రూపంలో అధికారుల దగ్గర తీసుకెళ్లి దృష్టిలో పెట్టినా సరే కనీసం అధికారులు స్పందించట్లేదు. సమస్యలు అధికారుల దగ్గర తీసుకెళ్తున్నా అధికారులు స్పందించట్లేదు. ఇప్పటికే పోడి వ్యవసాయం మీద సాగు హక్కులు మీద కల్పించాలని చెప్పి చాలాసార్లు ధర్నా చేస్తున్నాయి, కనీసం స్పందించట్లేదు. దానికి నిరసనగా ఈరోజు విజయనగరం ఐటీడీలో పట్టించుకోకపోవాలని నిరసనగా విజయనగరం కలెక్టరేట్ ముట్టడించడం జరిగింది. ప్రధాన డిమాండ్ ఏంటంటే ఫారెస్ట్ అధికారులు 2006 చట్టాన్ని సక్రమంగా అమలు చేసి గిరిజనులపై పెడుతున్న కేసుల్ని తక్షణమే వెనక తీసుకోవాలని, గిరిజన హక్కులు కాలు రాయకుండా మా హక్కులు మాకు కల్పించాలని, ఏదైతే గర్భిణీశీలు ఉన్నారో గర్భిణీశీలు నిరుపేదైన గర్భిణీశీలు కూడా రోడ్డు సౌకర్యం లేని గర్భిణీశీలు చాలామంది మరణిస్తున్నారు, రోడ్డు సౌకర్యాలు కల్పించాలని. అలాగే జిల్లా కలెక్టర్ గారు చాలా విషయాలు చెప్పినా ఇంతవరకు పట్టించుకోకపోయిన కారణంగా ఈరోజు ఈ నిరసనకి నిదర్శనంగా చేయడం జరుగుతుంది.